కాంగ్రెస్ లీడర్లు ఫేక్ న్యూస్లు స్టార్ట్ చేసేసిండ్రు. డైనిక్ భాస్కర్ సర్వే ప్రిడిక్టింగ్ ఇండియా అలయన్స్ గెలుస్తుందట. ఈ సూడముచ్చటమైన మా కథలు మనకి జన్మలకి ఇవన్నీ తప్పుతున్నాయి, నేను ఏం చేయాలి, నాకు సమజైతలేదు. దీనికంటే ఇక పొద్దు నిన్న మొన్న రాత్రి జర లేట్ వండుకున్నాం, నిన్న రాత్రి పొద్దున జల్దీ జర లేట్ లేద్దాం రా నాయన ఒక్కరోజు అని అనుకున్నాను. గిరీష్ అన్న ఒక సర్వే డైనిక్ భాస్కర్లో వచ్చింది, అలా ఇండియా అలయన్స్ లేస్తుందంటే లట్టలు లేచి కూర్చున్నా. ఏంద్రా నాయన అంటే కళలు కూడా నేను కాంగ్రెస్ ఈయన చరిత్రకు మంచి న్యూస్ వస్తుందంటే ఇనా నేను ఏ సర్వే రా డేటా చూపెట్టరు నాకు ఒకసారి, ఏడికేం తీసి చెప్పు చూస్తా, ఏ తొర్రలకేం తీసుకొచ్చారు మీరు డేటా, ఇప్పుడు చెప్తా నేను మీకు ఒక నరేటివ్, అందుకనే చెప్తున్నా. తీసరి బార్ మోడీ సర్కార్, నేను అందుకనే పెట్టినాడా, తీసరి బార్ మోదీ సర్కార్. మీరు ఏ రకమైన మీ అడ్డమైన సర్వేలు తీసుకొని మీరు ముంగట పోయినా, ప్రీపోల్ సజెస్ట్ తీసుకున్నా, బీజేపీకి దరిదాపులో కూడా లేరురా నాయన. ఎందుకు లేరు? మీ తపస్సు ఎందుకు భంగమవుతుంది అని అంటే మీది ఒక అసుర లక్షణం, భారత్ని విడగొట్టాలన్న ప్రయత్నం, అధికార దాహం, ధనదాహం, భూదాహం, కుటుంబ దాహం. అందుకనే మీ ఈ దాహానికి, మీ దేహాన్ని పెంచి పోషించుకోనికే ఈ దేశం మన ధర్మం ఒప్పుకుంటుందా అని అడుగుతుంది చిత్రగుప్త. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఏమైందో చెప్తా ఇప్పుడు, ఏం జరుగుతుందో చెప్తాం. చెలపోని నరేటివ్ అని అంటాం కదా, మేబీ మనకంటే ఆర్ టు దట్ మ్యాటర్ చిత్రగుప్తులు మేము మాట్లాడే దానికంటే చాలామంది స్పీకర్స్ ఉంటారు, మాకంటే చాలా బాగా మాట్లాడతారు, అందులో డౌట్ లేదు. ఫ్యాక్ట్ మ్యాటర్ చెప్పాలని అంటే నైదర్ మేము ఒక గొప్ప స్పీకర్లం కాము, ఓ మేము పెద్ద అనలిస్టులం కూడా కాము, విశ్లేషకులం పెద్దగా ఏం కాదు, మేము అపర మేధావులం కూడా పెద్దగా ఏం కాదు. నిజంగా చెప్తే సామాన్యులు మీ లోపల నుంచి మీ ఆశీర్వాదంతో మీ ఆదరణతో ముంగట నిలబడ్డ సామాన్యులు. ఇప్పుడు లొల్లేందనంటే ఏ కకేలా సప్పే భారీ ఇట్లా కొట్టిండు పార్లమెంట్లో, కొట్టిడా లేదా, ఇట్లా కొట్టిండు ఏ కకేలా సప్పే భారీ. ఎస్, ఎలక్షన్ 2024 ఇల్లు షురూ చేసిండ్రు. గిరీష్ ఒకటే ఫోటో నువ్వు కలర్లో పెట్టినవు, తర్వాత బ్లాక్ అండ్ వైట్లో పెట్టినవు, మళ్ళీ కింద ఫోటో కనబడతలేదు, ఇక్కడ ఉంటుంది అనుకుంటా, ఇక్కడ ఉంటుంది. ఎందుకనంటే ఫస్ట్ కలర్ఫుల్ శిలక అని వచ్చిండ్రు, దాని తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఇట్లా నిలబడ్డారు, తర్వాత ఒక్కొక్కడు ఫేడ్ అయిపోతున్నారు. ఇప్పుడు చెప్పుకుంటూ వస్తా ఫ్రెండ్స్ ఎందుకో, 2017 దాటిందో లేదో దేశంలో కరెక్ట్గా ఇనుండ్రి ఫ్రెండ్స్ ఇది. అండ్ ఐ రిక్వెస్ట్, ఇది మీరు ఎంతమంది జాతీయవాదులకు షేర్ చేస్తారో చేయరు. చిత్రగుప్త ఎప్పుడు ఎక్కువ మాట్లాడదు ఇట్లాంటివి, మా షీ వీడియోలు షేర్ చేయండి, మాకు లైకులు కొట్టుర్రి, మాకు సబ్స్క్రైబులు చేయరు, మేము ఎన్నడూ ఎప్పుడు మాట్లాడలే, మీకు నచ్చితేనే ఆదరించుర్రి అని చెప్పినాం. సో ఇది చెప్తున్నాం ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది జాతీయవాదులకు అందరికీ, బికాస్ మేము మాట్లాడేది ఇన్ ల అబ్సల్యూట్ ట్రూత్. 2017 దాటేసరికి ఫ్రెండ్స్ మోదీ గారి పాపులారిటీ, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ గారి పాపులారిటీ 60%కి వచ్చిందని ఎన్నో సర్వేలు చెప్పినాయి, ఇంకా కొన్ని సర్వేలు దాటినాయని కూడా చెప్పినాయి, కొన్ని సర్వేలల్లా 79% కూడా మనం చూసినా ఉన్నాం. సో ప్రాక్టికల్ సినారియో కింద 60% కింద మనం కట్ ఆఫ్ పెట్టుకొని అగర మాట్లాడి చూస్తే 60% కంప్లీట్గా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఏకైక నాయకుడు ఒక్కోడే అని చెప్పి పోతుంటే ఇది ఒక ఏ ఎలక్షన్ టైప్ ఆఫ్ ఎట్లా పోతుంది అని ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ అనేది ముందే డిక్లేర్ అయిపోయింది, ఇది ఎలక్షన్లో ఎవరు భారతీయుడికి భారతీయులకు రిప్రజెంట్ చేస్తాడు అని అంటే కేవలం అండ్ కేవలం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. యావత్ భారతం ఒకటే మాట అన్నది, మేరా భారత్ అప్నా మోదీ. ఎవరైతే ఠేకాదారి ఉన్నాడు కదా, నేను మోదీని ఢీ కొడతా, మే డర్తా నై, మే సావర్కర్ నై, మే మాఫీ నై మంతా, మే గాంధీ హూ, మళ్ళీ ఆ మోతబరి రాహుల్ గాంధీకి కేవలం అండ్ కేవలం 25% చూపించింది సర్వే. కేవలం అండ్ కేవలం 25%, నా దృష్టిలో అది కూడా ఎక్కువ, నా దృష్టిలో ఇన్ఫ్యాక్ట్ ఆ 25% కూడా ఎక్కువ. బట్ షేర్ షేర్ హోతా హై ఆర్ జంగల్ కా రాజా హోతా హై ఆర్ ఏ షేర్ 60% కా ఓట్ షేర్ లేకే ఆజ్ భారత్ మే కడా హై. ప్రాబ్లం
దెర్ వాజ్ ఎ ప్రాబ్లం. కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం ఇష్యూ ఉండే, కొంచెం గ్రాఫ్ పడ్డది. అందరు అనుకున్నారు కేఎల్ ఖతం దుకాణం బంద్, మన లంకె బిందెల కోసం పొలిటికల్ దందాలు షురు చేద్దాం, కుల్జా సిమ్సిమ్ దర్వాజాలు ఓపెన్ అయిపోతాయి అని చెప్పి ఆ అలీబాబా అరడజన్ దొంగలు మొత్తం రెడీ అయిపోయింది. చాలీస్ చోర్ ఎవరైతే ఉన్నారో, అలీబాబా చాలీస్ చోర్ అని అనుకుంటారు కదా సినిమా, అలీబాబా 40 దొంగల ఆట మొదలెడదామని షురు అయిపోయినారు. కుల్జా సిమ్సిమ్ దర్వాజాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు భారత్ ఎట్లా చేస్తుంది, కోవిడ్ని ఎట్లా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఎదురు చూస్తున్న సమయంలో ఇవాళ జర్మనీ పరిస్థితి ఏంది, యూకే ఎంతమంది ప్రధానమంత్రులు మారుతున్నారు కోవిడ్ తర్వాత, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏమాయి, అమెరికా ఏమైపోయాయి, ఫ్రాన్స్ ఏమైపోయాయి, యూరోపియన్ కంట్రీస్ ఎట్లా పోతున్నాయి, చైనా ఏమాయ్, పక్కకున్న బిచ్చపోల దగ్గర పైసలు తెచ్చుకుంటారు కదా పెద్ద బిచ్చగాళ్ళు, ఆ పాకిస్తాన్ ఏమాయ్, ఇలా పెట్రోల్ మళ్ళీ 300 రూపాయల లీటర్ కాలే. చాలామంది ఆర్థిక విశ్లేషకులు మాట్లాడారు కదా మాకంటే పెద్ద పెద్ద మేధావులు, భారత్ పరిస్థితి ఇంకా ఘోరం అయిపోతుందనని. మళ్ళీ ఏమాయ్, బంగ్లాదేశ్లా ఏదో ఒక ఇండెక్స్లా మన భారత్ని దాటి ముంగటికి పోతే ఇక్కడ కూసున్న ట్విట్టర్ టిల్లు ట్వీట్లు కొట్టిండయా ఆనాడు కల్వకుంట్ల తారక రామారావు, బంగ్లాదేశ్ భారతాన్ని మించిపోతున్నది, గిసుంటి ఆర్థిక వ్యవస్థ కామనం ఓటేసింది అని అన్నాడు. మళ్ళీ ఇవాళ అందరిని అడుగుతున్నా, ఆ అలీబాబా 40 దొంగలను అడుగుతున్నా, ఏమాయ్ కోవిడ్ భారత్ ఏదైతే కోవిడ్ని భారత్ ఎదుర్కొన్నట్టు ఎవరన్నా ఎదుర్కొన్నారా? ఇది స్టోరీ, కట్ చేసేసే. ఇది స్టోరీ, ఏమైంది, ఎట్లయింది, ఏంది అని చెప్పి మనం సీన్ సీతారా చూస్తే ఆనాడు కోవిడ్కి కూడా భారతే ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. ఇలా ప్రపంచానికి కూడా దిశ నిర్దేశించనిగా కూడా భారత్ నిలిచింది. ఈ ఎలక్షన్ కేవలం భారత్లో జరుగుతలేవు, ప్రపంచానికి మొత్తం ఇలా భారత్ ఒక ఎగ్జాంపుల్ అయి నిలిచింది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తున్నది. యాక్చువల్లీ 60% టు ది మోడీ అండ్ 25% టు ది పూల్ వాళ్ళ చాచా మునిమన్మడు అని అంటే నేను జస్టిఫై అయితలేను ఫ్రెండ్స్. 80% ఉండాలా మోడీకి, ఉండాలా వద్దా, 20% వీళ్ళందరూ తీసుకుంటారు. నేను ఎందుకంటున్నా ఈ ముచ్చటానంటే జయరామ్ రమేష్ కన్నయ్య కుమార్ని పక్కకు పెట్టుకొని ఒక ఇంటర్వ్యూలో ఏమని మాట్లాడిండంటే, ఈ ఎలక్షన్ మనం కేవలం అండ్ కేవలం ఇండియా అలయన్స్ని ఎట్లా చూడాలని అంటే, ఇండియా అలయన్స్ని మళ్ళీ మీరు జాగ్రత్తగా వినుండ్రి, ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వినుండ్రి, ఇండియా అలయన్స్ని మనం ఏ రకంగా చూడాలని అంటే, కేవలం అండ్ కేవలం మోదీని ఓడగొట్టనికనే కేంద్ర ఎలక్షన్స్ మట్టుకే, సెంట్రల్ ఎలక్షన్స్ మట్టుకే, పార్లమెంట్ ఎలక్షన్స్ మట్టుకే దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలా, తర్వాత మళ్ళీ ఎవరి దారాలది ఉంటుంది అని చెప్పిండు. అంటే వాళ్ళ ఇండియా అలయన్స్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇండియా అలయన్స్లో 4-5 పార్టీలు కలిసి గెలుస్తారు, కేంద్ర మంత్రులు అవుతారు. మళ్ళా స్టేట్ల ఎలక్షన్స్ వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, నేను అంటా బరాబర్ అంటా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్కి మద్దతు చేస్తుంది కాబట్టి రేపు కాంగ్రెస్ బై ఛాన్స్ మీ పీడ కళ అంటున్నా కాంగ్రెస్ అధికారం ఫామ్ చేసింది అనుకుందాం ఢిల్లీలో, అది కాదు కానే కాదు, అది అయితే కూడా పీడ కలలల్ల అయితే, ఇప్పుడు కేటీఆర్ మంత్రి అవుతాడు కదా, మంత్రి అవుతాడు అయితే ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో రేపు, అంటే ఇదే కేటీఆర్ వచ్చి కాంగ్రెస్ని తిడతాడన్నమాట, అక్కడ పొత్తు ఇక్కడ బీప్. అంటే సఖ్యత ఏడలేదు, కేవలం అండ్ కేవలం అధికారం కోసమే, కేవలం అండ్ కేవలం అధికారం కోసమే. ఆడ మాత్రం క్యాబినెట్ మినిస్ట్రీ కావాలా, మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసరికి పొల్లు తిట్టుకుంటారన్నమాట. కేవలం మోదీ నోడగొట్టనీకే వీళ్ళందరూ ఒకట, మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. అరే ఎలక్షన్ అంటే ఎట్లుండాలని అంటే, ఎలక్షన్ అంటే గిదిరాబాయ్ నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లా నేను బచ్చగానే ఉండొచ్చు కాదని అంటలేను, చూసినాం వచ్చి ఒక 4-5 ఎలక్షన్స్ మా జిందగీలలో, కానీ ఆ 4-5 ఎలక్షన్స్లల్లా అసలు ఎలక్షన్ కాకముందే ఎలక్షన్ గెలుసుడు చూసినావురా భయ్య, ఎలక్షన్లా అసలు ఆట ఏడికే మొదలైందిరా భయ్య, నాకు ఒక మాట చెప్పురానా అన్న, ఒక మాట చెప్పుర్రి, వీళ్ళు పెద్ద పెద్దగా మాటలు మాట్లాడుతురు కానీ ఈసారి ఎలక్షన్ నినాదం ఏముండ చెప్పు, భారతీయ జనతా పార్టీది అప్ కీ బార్.
చార్ సోపార్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. 400 సీట్లు వాళ్ళది, 400 సీట్లను ఆల్రెడీ డిసైడ్ అయిపోయిపోయినది. వీళ్ళు 400 ఎట్లొస్తాయి, 300 వస్తాయి, 350 వస్తాయి. బరాలు బీజేపీ కదా అబ్బాయి వచ్చుడు. మీకు అర్థమైతలేదు నా సంతోషానికి, మన ఆనందానికి ఎంత అంతులేదు. ఇవాళ ఎలక్షన్ ఆల్రెడీ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు ఏ 400 ఎట్లొస్తాయి అని. మీరు చూడండి గదే ముచ్చట అవుతున్నది. సరే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఆప్కే ఆధారాత్లో కూడా అన్నాడు. ఏమన్నాను అన్నాడంటే 240-250 వస్తే గ్రేటు, మ్యాజికల్ ఫిగర్ 272 అయితే ఖచ్చితంగా వస్తాయి. 272 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా భారతీయ జనతా పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మ్యాజిక్ నెంబర్ వచ్చినట్టే కదా. అయితే ఆ లెక్కలో కూడా ఎంత తోపు భారతీయ జనతా పార్టీ, ఒకసారి మీరు అందరు ఆలోచించుర్రి. 2 గెలిచి యాంటీ ఇంక్యుబెన్సీ వేవ్ అనేది రాకుండా 3 కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బై ఛాన్స్ మన కిస్మత్ గలీజ్ ఉండి 272-300 ఆగిపోయినామో అనుకుందాం, అప్పటికైనా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వం కేంద్రంలో ఫామ్ చేసిందా లేదా. వీళ్లకు భగభగ మండుతున్నది గా విషయం మీదని. వీళ్లకు సుమారు 200 సీట్లు పోటీ చేయనిక సిగ్గు లేని శరం లేని మొకాలిళ్ళు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు పొద్దుగా లేవంగానే చరణ భరణ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, ఒక పెద్ద మనిషి చెప్పింది నాకు, తమ్ముడు మోదీ గారు స్కూబా డైవింగ్లు చేసి నీళ్ళలో పోతుంటే గివి చేయనికనే ఉన్నాడు, గది చేయనిక ఉన్నాడు. మీ లెక్కనైతే, ఒక రాహుల్ గాంధీకే చెప్తున్నా, మీ లెక్కనైతే భారత్ నౌకలను తీసుకొని పోయి పిక్నిక్లకు పోలే. ఆయన పర్సనల్ కెపాసిటీలో ద్వారకాధీశుడిని దర్శనం చేసుకొని వచ్చిండు, అర్థమైందా. మీ లెక్క బ్యాంకాక్లకు పోలే, మీ లెక్క థాయిలాండ్లకు పోలే, అర్థమైందా. మళ్ళీ మెసేజ్ చేసిర్రో థాయిలాండ్కి పోయి, మళ్ళా ఆడ ఏం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ మేము పోలే కదా, మాకు తెలియదు. ఏం కంపారిజన్ చేస్తున్నారు బ్రదర్ మీరంతా. చునావ్ సే పైలే హి చునావ్ కథం కర్దియా నరేంద్ర దామోదర్ దాస్ మోదీని. ఇలా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ది అపోజిషన్ పార్టీస్. అఖిలేష్ యాదవ్ ఇలా మీరు నమ్ముతలేరు, ఉత్తరప్రదేశ్లో ఏమైందో మీకు చెప్తా. అఖిలేష్ యాదవ్ ఇఫ్తియార్ పార్టీలకు పోతలేడు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇఫ్తియార్ పార్టీలకు పిలుస్తలేరు దేశం మొత్తంలో. అయ్యలేదు పోయలేదు ఇల్లేని ఎందుకు వస్తారు అని చెప్పి ఇట్లుండి అయిపోయింది. అఖిలేష్ యాదవ్ సొంతంగా ఒప్పుకుంటున్నాడు, అరే 60% మోడీ ఓట్ షేర్ ఉన్నది రా భయ్, మనం అట్లీస్ట్ 40% కన్నా పోవాలి కదా అని మాట్లాడుకుంటున్నారు. ఎలక్షన్కి చునావ్తో దూరికి మాత్ ఒక్క మాటలా సమప్ చేయాలని అంటే వీళ్ళు 2024 కాదు 2029 ప్లాన్ చేస్తున్నారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మన ప్రధాని 2029 కాదు, ఆయన 2030 దాటిపోతాడు. వెనకటికి ఫారూక్ అబ్దుల్లా అన్నాడు 2018, అరే ఈ ఎలక్షన్ ఏం చూస్తున్నారు రాబాయ్, మీరు 2024 పోయి చూసుకోండి, ఇది అయిపోయింది రాబాయ్ ఎలక్షను, మోదీ ఫేవర్లోకి వచ్చేసింది రాబాయ్ అని చెప్పి ఉమర్ అబ్దుల్లా మాట్లాడిన మాటలు ఒకసారి మీకు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళా చరిత్ర అదే మళ్ళీ తిరిగి రాసుకొని వచ్చింది. ప్రకృతి ఆ పురుషుడికే సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. భారత్ని భారత్లా ప్రేమించే ఆ భారతీయుడికే భారత్ మాతాకి జై అని చెప్పి భారతీయుల నినాదం పలుకుతున్నారు. మళ్ళీ ఇప్పుడు 2024 ఇప్పుడు వద్దిగా ఈ ఎలక్షన్ అయిపోయింది, 2029 మాత్రం మనం కసిగా పనిచేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది నిజమా కాదా? ఎలక్షన్ కథం, ఎలక్షన్ కథం. అందుకే ఏ కకేలా సప్పే భారీ, ఇస్లియే మేరా భారత్ అప్నా మోదీ.